సామ్యేలు ఖమ్మం నుంచి అడుగుతా ఉన్నారు. మై క్వశ్చన్ ఈజ్ ఫాదర్ హిందూ సన్ క్రిస్టియన్, తండ్రి చనిపోతే, ఫాదర్ ఏమో హిందూ సన్ ఏమో క్రిస్టియన్, తండ్రి చనిపోతే తన కొడుకు తలకొరివి పెట్టొచ్చా? ఆ కుమారుడు సేవ చేస్తున్నాడు, పెడితే ఏంటి పరిస్థితి, ఏం చేయాలి? క్రిస్టియన్స్ తప్పని పరిస్థితుల్లో ఏమి పర్వాలేదు, కార్యక్రమంలో పాల్గొనటం. ఒక హిందూ తండ్రి ఉన్నాడు, అతని కొడుకు క్రైస్తవుడు అయినాడు, పాస్టర్ కూడా అయినాడు, ఇప్పుడు తండ్రి చచ్చిపోయినాడు, హిందువుగానే హిందూ విశ్వాసంలోనే చచ్చిపోయినాడు. ఆయనకు హిందూ ధర్మం ప్రకారమే అంత్యక్రియలు జరుగుతాయి. ఖననమైతే ఖననం, దహనమైతే దహనం. అప్పుడు దహనమైతే తలకురివి పెట్టాలి. మరి తలకురివి పెట్టాల్సిన వాడు ఇప్పుడు యేసు ప్రభు సేవ కూడా ఏం చేయాలంటే ఏమి అసలు రెండు క్వశ్చనే లేదు. వెళ్ళి డైరెక్ట్గా పోయి తలకురివి పెట్టడమే. ఎందుకంటే ఒక విషయం చెబుతున్నాను, దీన్ని తప్పు తప్పని ఖండించే వీళ్ళందరూ క్రైస్తవ పరిచయులు. క్రైస్తవ పాస్టర్స్లో 90% పరిచయులు ఉన్నారు, సత్యం ఎరుగరు వీళ్ళు. కృప వీళ్ళకి కావాలి కానీ ఇంకోటి కృప చూపరు, ప్రేమను గురించి మాట్లాడతారు కానీ ప్రాక్టికల్గా ప్రేమ చూపరు, క్షమాపణ కోరుకుంటారు కానీ క్షమాపణ ఇవ్వరు. వీళ్ళు తప్పు చేస్తేనేమో కృపాక్షమాపణ కావాలి, ఇంకోటి తప్పు చేస్తే మాత్రం రాళ్ళేసి కొడతారు. ఇట్లాంటి దుర్మార్గులు ఇవాళ పుల్పిట్స్ మీద ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్న ఒక మాట అడుగుతున్నాను, ఆ తండ్రి గారు యేసే రక్షకుడని గ్రహించకుండా, నమ్మి బాప్తిస్మం పొందకుండా, రక్షణ పొందకుండా తన తనువు చాలించాడు, జీవితం ముగించాడు, వెళ్ళిపోయాడు, నిశ్చిత్వంలోకి వెళ్ళిపోయాడు. ఆయన రక్షకుణ్ణి ఎరుగని వాళ్ళందరూ ఎక్కడికి పోతారో ఆ గమ్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని కాల్చినందుచేత మోక్షం వస్తుంది, కాల్చకపోతే ఇంకోటి వస్తుంది అనేది వాళ్ళకు ఉండొచ్చు నమ్మకం, మనకు లేదు. సువార్త అంగీకరించలేదు కనుక ఎక్కడికి పోయాడు అక్కడ పోయాడు. ఈ శరీరాన్ని అట్లా పెట్టుకోవడం కుదరదు, దాన్ని పంచభూతాల్లో కలిపేసేయాలి. సమాధిలో పెట్టడం ద్వారా మట్టిలో కలపడం కానీ తగలపెట్టు కానీ వాళ్ళ వాళ్ళ విశ్వాసం. ఇప్పుడు ఆ శరీరము మనం తగలబెట్టినందువల్ల దేవునికి ఎలాగది వ్యతిరేకం అవుతుంది? దేవునికి వ్యతిరేకం అనేది తగలబెట్టడమా, సమాజ చేయటమా, కొరువు పెట్టడమా, అది కాదు దేవుని వ్యతిరేకం. సువార్త అంగీకరించకపోవడం దేవునికి వ్యతిరేకం, నమ్మి బాప్తిస్మం పొందకపోవడం దేవునికి వ్యతిరేకం. ఆయన ఎలాగో పోవాల్సిన కాడికి వెళ్ళిపోయాడు. ఈ శరీరాన్ని ఏదో ఇలా చేయరు, అంత్యక్రియలు మా ఏదో మా నమ్మకాలు మావి అంటే పోయి అంత నిప్పు ముడించగానే దేవుడు ఉండి జీవగ్రంథము నుండి నీ పేరు కొట్టి వేస్తాను అన్నంత మూర్ఖుడు ఆ దేవుడు. ఆ శరీరం అనే దాన్ని, భౌతిక శరీరం అనే దాన్ని ఇంట్లో పెట్టుకోలేము, దాన్ని ప్రకృతిలో కలిపేసేయాలి, లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోరు. జబ్బులు వస్తే, రోగాలు వస్తే ఆ శరీరం ఇంట్లో కూలిపోతే అసలు మా వాసన భరించలేవు. కనుక మృత శరీరాన్ని, భౌతిక శరీరాన్ని ఎలాగైనా పంచభూతాల్లో కలపాలి. కలపటంలో ఇతడు సహకరిస్తున్నాడు. వాడి రక్షణ ఏంటో వాడు సంపాదించుకున్నాడు, పోగొట్టుకున్నాడు, అది వాడి కర్మ. ఊళ్ళో వాళ్ళ ఆరోగ్యాలు ఉండాలి, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు ఉండాలి, ఈ శరీరంతో మనం ఏం చేయలేం కనుక ప్రకృతిలో కలిపేసేయాలి, కలుపుతున్నాడు. దానికి వీడు నరకానికి ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు అది ముట్టిస్తున్నప్పుడు యేసు రక్షకుడు గాడు, ఇంకొకటి రక్షకుడు అని అనుకుంటే అప్పుడు వీడు నరకానికి వెళ్తాడు. అది ముట్టించేటప్పుడు బైబిల్ దేవుని వాక్యం కాదు, యేసు రక్తం అంతా వేస్ట్, శిలువ యజ్ఞం వేస్ట్ అనుకుంటూ ముట్టిస్తే నరకానికి వెళ్తాడు. కానీ ప్రభువా, నేనైతే నీ బిడ్డను, కానీ శారీరకంగా నేను వీడి కొడుకును, వీడు ప్రకృతిలో కలిపేశారు కానీ కలిపేస్తున్నాను, మరి నేనేం చేయాలి? నాన్నగారు రక్షణ పొందాలని బ్రతుకంతా పోరాడాను, ఆయన చేయలేదు, మరి రక్షణ పొందలేదు, నీ కృపకు అప్పగించుకుంటున్నాను తండ్రి, మిగతా నా బంధువులేని రక్షణ పొందేందుకు కృప చేయమని అడిగి ముట్టించాడు అనుకో, రేపు వీడు చెప్పే సువార్త అందరూ వింటారు. అలా పెట్టడం వల్ల ఈయన అభిషేకం పోతుందో, ఈయన ఎందుకు పోదు, అంత ఈజీగా పోతుంది, ఎందుకు ఏమి పోదు, ఎందుకు పోతుంది అభిషేకం? ఎప్పుడు పోతుందంటే దేవుడు బైబిల్లో స్పష్టంగా వద్దు 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 వద్దని చెప్పిన స్పష్టమైన ఆజ్ఞలను బరి తెగించి మనస్సాక్షి చంపుకొని మళ్ళీ మళ్ళీ అలవాటుగా ఆ తప్పు వద్దని తెలిసి చేసి తప్పుకొని
మళ్ళీ చేసి ఆ దేవుడంటే భయం లేకుండా కావాలని అవిధేయతలో జీవిస్తే చాలా కాలమైనాక అభిషేకం పోతుంది అంతేగాని ఈ కుటుంబ జీవితంలో ధర్మంగా ఒక చచ్చిపోయిన మనిషిని ప్రక్రియలో కలపొద్దు బైబిల్లో ఉంది తండ్రిని తగురు వాంటించిన యాజ్ఞ ఉల్లంఘించిన పాదజ్ఞంలో దీన్ని ఉల్లంఘించాడు మంది ప్రసంగంలో దీన్ని ఉల్లంఘించాడు ఇంకా పైపెచ్చు పౌలు లాగా ఉన్నాడు ఈయన అందరికి అన్ని విధముల వాడనై ఉన్నానని ఏ విధంగా అయినా కొంతమందిని రక్షించుకోవాలని అందరికీ అన్ని విధములుగా ఉన్నానని పౌలు చెప్పిన ప్రకారం ఉన్నాడు ఈ మనిషి ఏ ఆజ్ఞను ధిక్కరించలేనప్పుడు ఈయన నరకానికి ఎందుకు వెళ్తాడు కనుక సమాజంలో ఉన్నాము సమాజంలో మనం మూర్ఖులుగా కనపడొద్దు పౌలు లాంటి వాళ్ళుగా కనపడాలి యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ